ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎన్నో రకాల ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ని చూసి ఉంటారు, బట్ ఈ వీడియోలో మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషల్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ని చూపిస్తాను ఫ్రెండ్స్, అది కూడా ప్రో అప్లికేషన్ అన్నమాట. ఒక్కసారి మీరు కనుక ఈ అప్లికేషన్ని చూశారనుకోండి, చూసిన ఆన్ ది స్పాట్లో డౌన్లోడ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మనకు ఈ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ఉంటుందన్నమాట. దాంట్లో మనం ఏ విధంగా ఫొటోస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు అంటే, నేను ఒక ఫోటో ఎడిటింగ్ అనే చేశాను, దాన్ని మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ అన్నమాట. చూడగానే అట్రాక్ట్ అయిపోతారు ఎవరైనా సరే. అది ఆ రేంజ్ లో మనం ఫొటోస్ ని ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అది చూడండి ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ ఏంది, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అది చూడండి, దీనికోసం మీరు వచ్చేసి ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫోటో ఎడిటింగ్ ప్రో అన్నమాట, పేరే ఫోటో ఎడిటింగ్ ప్రో అన్నమాట. దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మీరు చూశారనుకోండి, షాక్ అవుతారు ఫ్రెండ్స్. అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా దీన్ని ఓపెన్ చేయగానే మనకు కంప్లీట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది అన్నమాట. కింద చూసుకున్నట్లయితే మనకు మూడు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఫోటో, రెండు కాలేజ్, మూడు కెమెరా. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచే ఫోటోని క్యాప్చర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఫోటోని ఇన్ కేస్ మీరు దిగినట్లయితే అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట. నేను ఏదో ఒక ఫోటోని ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకుంటాను ఫ్రెండ్స్. చూస్ చేసుకున్న తర్వాత నేను ఎడిటింగ్ చేసి చూపిస్తాను. చూడండి సింపుల్ గా నేను ఈ ఫోటో తీసుకోవడం జరిగింది. దీంట్లో కింద మీరు ఆప్షన్ చూసుకోవచ్చు, మీకు క్రాప్ ఉంటుంది, ఫిల్టర్ ఉంటుంది, ఎలా కావాలి. ఎగ్జాంపుల్ పర్పస్ మీరు క్రాప్ చేయాలనుకోండి, మీకు ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మీరు సింపుల్ గా క్రాప్ అనేది చేసుకోవచ్చు. అదే విధంగా మీరు ఫిల్టర్ ఆప్షన్ కూడా ట్యాప్ చేసినట్లయితే దీంట్లో లేని ఫిల్టర్ అంటూ ఉండదు అనమాట. ఆటోమేటిక్ గా మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, ఇంత కూడా మనకు కనిపించకుండా ఎంత అట్రాక్టివ్ లుక్ తో ఫోటో అనేది. దీంట్లో మీరు కావాలనుకుంటే లైటింగ్ ని కూడా ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు మాన్యువల్ గా కావాలనుకుంటే మీరు మాన్యువల్ గా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా మీకు నచ్చితే రైట్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఫోటోని బ్లర్ చేయాలనుకుంటే డిఎస్ఎల్ఆర్ కంటే అందంగా బ్లర్ చేస్తుంది ఈ అప్లికేషన్. సింపుల్ గా బ్లర్ ఆప్షన్ పైన ముందుగా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క సైజ్ బ్లర్ మీకు ఏ రేంజ్ లో కావాలో ముందుగా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏడి అంటే మొత్తం టోటల్ గా ఏ విధంగా బ్లర్ కావాలా, నార్మల్ గా బ్లర్ కావాలా, ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి మీకు ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ మాత్రమే బ్లర్ అవసరం లేదనుకుంటే ఆ పార్ట్ ని మీరు ఈ విధంగా తీసేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ పార్ట్ మాత్రమే మనకు మిగలడం జరిగింది, రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఆటోమేటిక్ గా ఏ రేంజ్ లో బ్లర్, ఆటోమేటిక్ గా ఇది ముందే బ్లర్ ఉంది అయినా ఇంకా అద్భుతంగా బ్లర్ చేయడం జరిగింది అనమాట. మీరు కావాలనుకుంటే నచ్చితే డన్ ఆప్షన్ వంటి యాడ్ చేయండి. దాని తర్వాత దీంట్లో మనకు లైటింగ్ ఎఫెక్ట్ కావచ్చు, ఎలా కావాలంటే అలా మనం అట్రాక్టివ్ గా పెట్టుకోవచ్చు. టూ ఫింగర్ తో ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసి మీరు కావాలనుకుంటే ఈ విధంగా అట్రాక్టివ్ గా పెట్టుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా. లేదు నాకు సైజ్ అవసరం లేదనుకుంటే సింపుల్ గా మీరు ఈ సైజ్ ఉంటుంది కదా దీంతో మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు, లేదా టూ ఫింగర్ తో అడ్జస్ట్ చేసి దీ లెన్స్ ని మీరు ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నమాట. నచ్చితే డన్ ఆప్షన్ అంటే యాప్ చేయండి. దీంతో పాటు మీ ఫొటోస్ యొక్క బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ బ్లెండ్ ని మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి అప్లై అనేది చేయొచ్చు. ఎలా దాని యొక్క ఒపాసిటీ రేంజ్ ని మనం ఇక్కడ నుంచి చేంజ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మనకు స్టార్టింగ్ లో ఇది నార్మల్ ఆప్షన్ ఉంటుంది, మీరు కావాలనుకుంటే దీంట్లో ప్రో ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. మిర్రరింగ్ చేయొచ్చు మన ఫోటోని, టూ సైడ్ మనమే ఉన్నట్టుగా మనం సింపుల్ గా ఈ విధంగా మిర్రరింగ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా అంతేకాకుండా మిర్రరింగ్ లో కూడా టైప్స్ ఉన్నాయి, ఏ రేంజ్ లో కావాలి ఏం కథ అనేది, టూ డీలా, ఫోర్ డీనా, లేకపోతే మీకు త్రీ డీలో కావాలనుకుంటే త్రీ డీలో,
ఎలా కావాలనుకుంటే అలా మీరు అట్రాక్టివ్ గా చేంజ్ అనేది చేసుకోవచ్చు, ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మార్చుకోవచ్చు అన్నమాట. ఈ అప్లికేషన్ తో మీకు నచ్చితే రైట్ ఆప్షన్ వాడి యాప్ చేయండి, లేదనుకుంటే వదిలేయండి. దీంట్లో మీ యొక్క బాడీ సైజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ ని కూడా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. స్లిమ్ అంటే స్లిమ్ లేదా మీరు ఎలా అంటే అలా. మీ యొక్క ఫేస్ ని కూడా మీరు ఎలా కావాలనుకుంటే గడ్డాలు మిసాలు అన్నిటినీ మీరు ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా దీంట్లో మనకు మీరు ఫోటోలో ఇంకో ఫోటోని ది అప్లికేషన్ లో యాడ్ అనేది చేసుకోవచ్చు. మనం సింపుల్ నేను రీసెంట్ పైన ట్యాప్ చేసి ఏదో ఒక ఫోటోని తీసుకుంటాను చూడండి. ఆ ఫోటోలో నేను ఈ ఫోటో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దీని యొక్క ఒపాసిటీ ఉంటుంది కదా, దీన్ని మీరు ఎంత కావాలనుకుంటే అంత అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు ఈ విధంగా డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. దీని యొక్క ఒపాసిటీని పెంచేసి మీకు ఎంత కావాలో అంత అదే విధంగా దీన్ని కావాలనుకుంటే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. మీకు ఎలా పడితే అలా చేసుకోవచ్చు అన్నమాట. ఆ రేంజ్ లో మనకు ఇది అప్లై అయితే కావడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి. మీరు లైటింగ్స్ ని మీరు కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా అద్భుతమైన ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు చూడని విధంగా మీ ఫోటోని చాలా అద్భుతంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ తో. వన్స్ అప్లై మీకు అయిపోయింది ఎడిటింగ్ అనుకుంటే పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది. దీని పైన యాప్ చేయగానే డైరెక్ట్ గా మీ యొక్క గ్యాలరీలో మీ యొక్క ఫోటో అనేది సేవ్ కావడం జరుగుతుంది. పైగా మీకు అనుకున్న ఆప్షన్స్ కంటే చాలా ఎక్కువ మొత్తంలో ఈ అప్లికేషన్ లో మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని షాక్ అవుతా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.